జై వాసవి. విసిఏ నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వాసవి చేయుత స్పెషల్ రిపోర్ట్. పేద ఆర్యవైశ్యులకు భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, నెడదవోలు పట్టణాల్లో 3 లక్షల రూపాయల పంపిణీ. V202A జిల్లా స్పెషల్ రిపోర్ట్. వాసవి జిల్లాల సమాచారం. V502A జిల్లా రీజియన్ 3 క్లబ్బుల చేయూత చెక్కుల పంపిణీ. మైదుకూరులో V206A జిల్లా రీజియన్ 1 చేయూత చెక్కుల పంపిణీ. V101A జిల్లా గవర్నర్ కాజీపేటలో అధికారిక పర్యటన. V215A జిల్లాలో దసరా బొమ్మల కొలువు విజేతలు. సేవా కార్యక్రమాల్లో వాసవియన్లు. విజయవాడ రెయిన్బో కపుల్స్ క్లబ్ చేయూత చెక్కు ప్రదానం. హోసూరు నగరంలో కోవిడ్ అవగాహన బస్ షెల్టర్లు. వాసవి చేయూత స్పెషల్ రిపోర్ట్. పేద ఆర్య వైశ్యులకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. V202A జిల్లా వాసవి చేయూత చెక్కుల పంపిణీపై స్పెషల్ రిపోర్ట్. వాసవి జిల్లా V202Aలోని పశ్చిమ గోదావరి రెవెన్యూ జిల్లాలోని 30 క్లబ్బుల ద్వారా 71 మంది నిరుపేద చిరు వ్యాపారులైన ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవి చేయూత పథకం ద్వారా 3 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందింది. ఈ మేరకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి అందిన చెక్కులను 17 నుంచి 25 వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లబ్ధిదారులకు ప్రదానం చేశామని V202A జిల్లా గవర్నర్ వాసవియన్ సిల్వర్ స్టార్ KCGF ఓలేటి శ్రీనివాస్ గుప్తా తెలిపారు. V202A జిల్లాలో 4 రీజియన్లున్నాయి. VCI నుంచి లబ్ధిదారుల పేరు మీద చెక్కులు అందగా కోవిడ్ వైరస్ సరళిని గమనిస్తూ వివిధ పట్టణాల్లో చేయూత చెక్కుల పంపిణీకి సంబంధిత రీజియన్ చైర్మన్లు సమన్వయంతో సన్నాహాలు చేశారు. జిల్లాలోని IEC ఆఫీసర్లు, వాసవియర్లు నందిపాటి రామకృష్ణ, నారాయణ సురేష్, మడిపల్లి భాస్కరం, గాదే జనార్దన్ గుప్తా, పైడిమర్రి ఆనంద్ కుమార్ల మార్గదర్శకత్వంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ల సహాయ సహకారాలతో కేవలం 8 రోజుల వ్యవధిలోనే వివిధ పట్టణాల్లో చెక్కులు పంపిణీ పూర్తి చేయడం విశేషం. ఇంకా 4 క్లబ్బుల చెక్కులు మిగిలి ఉన్నాయని, వాటిని నవంబర్ 1వ తేదీ ఆదివారం భీమవరంలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని ఓలేటి శ్రీనివాస్ గుప్తా చెప్పారు. V202A జిల్లాకు సంబంధించిన 30 క్లబ్బుల చేయూత చెక్కులు పంపిణీ 6 పట్టణాల్లో జరిగింది. COVID-19 వైరస్ వ్యాప్తి ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చెక్కులు పంపిణీ జరిగింది. రీజియన్ 1కు సంబంధించిన లబ్ధిదారులకు 2 దశల్లో 17 అక్టోబర్, 25 తేదీల్లో భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో వాసవి చేయూత చెక్కుల పంపిణీ చేశారు. భీమవరంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నందిపాటి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గవర్నర్తో పాటు కేబినెట్ సెక్రటరీ గూడూరు బాలమురళీకృష్ణ, రీజియన్ చైర్మన్ మున్నలూరు నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్బులు భీమవరం, వనితా భీమవరం, శృంగవృక్షం, ఉనికిలి, విజన్ ఉండి, ఎండగండి క్లబ్బులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. రీజియన్ 1కే చెందిన మరో 7 క్లబ్బులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు 25 అక్టోబర్ పాలకొల్లులో చెక్కుల ప్రదానం జరిగింది. వాసవి క్లబ్స్ పాలకొల్లు, పాలకొల్లు డైమండ్స్, వనితా పాలకొల్లు, నర్సాపురం, గోల్డ్ నర్సాపురం, తూర్పు తల్లు, వనితా తూర్పు తల్లు క్లబ్బులకు సంబంధించిన చేయూత చెక్కులను ముఖ్య అతిథి అయిన IEC ఆఫీసర్ గాదే జనార్దన్ గుప్తా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాటూరి నరసింహమూర్తి, జోనల్ చైర్మన్లు రేపాక మహేష్, రేపాక ప్రవీణ్లు పాల్గొన్నారు. రీజియన్ 2కి సంబంధించిన క్లబ్బులు గణపవరం, పెదనేనిద్ర, కొలను కపుల్స్ ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ సురేష్ చెక్కులు పంపిణీ చేశారు. గణపవరంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తాతో పాటు రీజియన్ చైర్మన్ కొల్లపరి కృష్ణాజీ పాల్గొన్నారు. రీజియన్ 3కి సంబంధించిన క్లబ్లు రాయల్స్ తణుకు, కండవల్లి డైమండ్స్, కానూరు మాధవవరం, విజన్ మోదుగుంట క్లబ్బులు ఎంపిక చేసిన 5 లబ్ధిదారులకు IEC ఆఫీసర్ నారాయణ సురేష్ చెక్కులు ప్రదానం చేశారు.
తణుకులో జరిగిన కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కేబినెట్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ నూల ప్రసాద్, రీజియన్ చైర్మన్ కె కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. రీజియన్ 3కి సంబంధించిన మరికొన్ని క్లబ్బుల చేయూత చెక్కులు పెనుగొండలో పంపిణీ జరిగింది. వాసవి క్లబ్ పెనుగొండ, మిత్ర పెనుగొండ, మారటేరుల్లో 20,000 రూపాయల విలువ గల చెక్కులను గవర్నర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అక్టోబర్ 18న నిడదవోలు పట్టణంలో 3 క్లబ్బులు, వాసవి క్లబ్ నిడదవోలు, వనితా నిడదవోలు, పంగిడిలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మడిపల్లి భాస్కరం చేయూత చెక్కులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్, కేబినెట్ సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు రీజియన్ చైర్మన్ కె సునీత, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ఎం నాగేశ్వరరావు, వి ప్రసాదులు పాల్గొన్నారు. మొత్తం 4 రీజియన్లలో కలిపి 71 మంది పేద ఆర్య వైశ్యులకు ఈ జిల్లాలో ఆర్థిక సహాయం జరిగింది. లబ్ధిదారుల్లో వంట పనులు చేసేవారు, కుట్టు మిషన్ నడుపుకునేవారు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, సరైన ఆధారం లేనివారున్నారు. లబ్ధిదారుల్లో సగం మంది ఆర్యవైశ్య పేద మహిళలేనని గవర్నర్ ఓలేటి శ్రీనివాస గుప్తా తెలిపారు. 5-6 క్లబ్బులు ఒక్కో లబ్ధిదారులకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చాయి. మిగతా క్లబ్బులు 5,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశాయి. ఈ సహాయం అందుకున్న లబ్ధిదారులు మాత్రం కష్టకాలంలో తమను ఆదుకున్న వాసవి క్లబ్ చేసిన సహాయాన్ని మరిచిపోలేమన్నారు. ఈ కరోనా కష్ట సమయంలో మన వాళ్లను ఆదుకునే అవకాశం కల్పించిన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అని తిరువేది వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలని V202A జిల్లా గవర్నర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా అన్నారు. వాసవి జిల్లాల సమాచారం. V502A జిల్లా రీజియన్ 3 క్లబ్బులు చేయూత చెక్కుల పంపిణీ. తమిళనాడులోని V502A జిల్లాలోని రీజియన్ 3కి చెందిన 6 క్లబ్బులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాసవి చేయూత చెక్కులు పంపిణీ గురువారం జరిగింది. వాసవి క్లబ్స్ విల్లివాకం, చెన్నై, గ్రాండ్ వనిత, అన్నానగర్, మింజూర్, షావుకార్పేట డైమండ్స్ క్లబ్బులు ఎంపిక చేసిన నిరుపేద ఆర్యవైశ్యులకు VCA పంపిన 60,000 రూపాయల చెక్కులను జిల్లా గవర్నర్ వెంకట సుబ్బయ్య ప్రదానం చేయగా, కార్యక్రమంలో పూర్వ గవర్నర్ వెంకటేశ్వరరావు, రీజియనల్ చైర్మన్ హరినాథ్, క్లబ్ PSTలు పాల్గొన్నారు. మైదుకూరులో V206A జిల్లా రీజియన్ 1 చేయూత చెక్కుల పంపిణీ. V206A జిల్లాలో చేయూత చెక్కులు పంపిణీ ప్రారంభమైంది. రీజియన్ 1కు సంబంధించిన క్లబ్బులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు IEC ఆఫీసర్ తాతంశెట్టి నారాయణ మైదుకూరులో చేయూత చెక్కుల ప్రదానం చేశారు. జిల్లా గవర్నర్ దొందు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ ముచ్చెర్ల రాధాకృష్ణమూర్తి, జోన్ చైర్పర్సన్స్ పబ్బది గోపాల్, అనుమలశెట్టి వేణుగోపాల్, జిల్లా కేబినెట్ సెక్రటరీ సురేష్ సుబ్బరాజు, రీజియన్ సెక్రటరీ వంకదార శ్రీనివాసులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ మైదకూరు, వనిత మైదకూరు, కాజీపేట, చెన్నూరు, దువ్వూరు, భీమఠం, వనిపెంట క్లబ్బులు, PSTలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో శ్రీ వాసవి గాయత్రి మంత్రం 5,000 సార్లు పఠించిన క్లబ్బులకు VCA పంపిన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. V101A జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన. V101A జిల్లా గవర్నర్ గాలపాటి సంతోష్ కుమార్ వాసవి క్లబ్స్ కాజీపేట, వనిత కాజీపేట పరిధిలో అధికారిక పర్యటన చేశారు. గురువారం నాడు ఈ క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోస్టుమ్యాన్ పేద కార్మికులకు దుస్తులు, వంట పాత్రలు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో జిల్లా నుంచి విరాళాలు ఇచ్చిన వాసవి చేయూతదాతలను సత్కరించారు. V215A జిల్లాలో దసరా బొమ్మల కొలువు విజేతలు. సందర్భానుసారంగా పోటీలు నిర్వహిస్తూ జిల్లా వాసవ్యులను ఉత్సాహంగా ఉంచడంలో ఎప్పుడూ ముందంజలో ఉండే V215A జిల్లా దసరా పోటీలు నిర్వహించి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
దసరా సందర్భంగా బొమ్మల కొలువు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రకటించింది. ప్రథమ బహుమతి వాసవియన్ పచ్చిగోళ్ల సత్యశ్రీ, రెండో బహుమతి వాసవియన్ సత్య, మూడో బహుమతి వాసవియన్ ప్రియాంకలు గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి గారికి జిల్లా గవర్నర్ నంబూరి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు. విజయవాడ రెయిన్బో కపుల్స్ క్లబ్ చేయూత చెక్కు పంపిణీ. V203A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ విజయవాడ రెయిన్బో కపుల్స్ క్లబ్ ఎంపిక చేసిన నిరుపేద ఆర్య వైశ్య మహిళకు వాసవి చేయూత పథకం కింద 10,000 రూపాయల చెక్కును జిల్లా గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని తీసుకువచ్చి ఆర్యవైశ్య చిరు వ్యాపారులను ఆదుకుంటున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారికి, దాతలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. హోసూరులో కోవిడ్ అవగాహనతో బస్ షెల్టర్. బస్ షెల్టర్లు నిర్మించడం మన వాసవి క్లబ్లకు కొత్తేమీ కాదు. అయితే హోసూరు నగరంలోని మారుతీనగర్ బస్ షెల్టర్ను వాసవి క్లబ్ ఎలైట్ హోసూరు క్లబ్ వాసవియన్లు వినూత్న రీతిలో ప్రజా చైతన్య స్ఫూర్తి కలిగించేలా నిర్మించి స్థానికుల అభినందనలు అందుకున్నారు. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు చల్లని నీడనివ్వడంతో పాటు బస్ షెల్టర్ పైభాగాన కోవిడ్ రక్షణ మార్గదర్శకాలను చక్కని చిత్రాలతో ప్రదర్శించారు. క్లబ్ ట్రెజరర్ బాలాజీ ప్రత్యేక శ్రద్ధతో ఈ బస్ షెల్టర్ను నేటి కోవిడ్ కాలానికి అనుగుణంగా రూపొందించారు. క్లబ్ నాయకత్వాన్ని V502A జిల్లా గవర్నర్ వెంకట సుబ్బయ్య అభినందించారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.